హైవేర్స్ నిన్న సాయంత్రం నుంచి స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి షాక్లో మెగా అభిమానులు మెగా అభిమానులకు షాక్ చిరంజీవికి శస్త్రచికిత్స ఆసుపత్రిలో చిరంజీవి అసలు ఏవేవో రాసేస్తా ఉన్నారు వాస్తవం అసలు ఏంటి చిరంజీవికి ఏమైంది అండ్ అంత బాధలో ఉండి కూడా మోహన్ బాబుకి ఫోన్ ఎందుకు చేశాడు ఏం మాట్లాడాడు సింపుల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకంటే రియాలిటీ మాత్రం మనకు కావాలి కాబట్టి ముందుగా చిరంజీవి నిన్న చేతికి ఒక రిస్ట్ బ్యాండ్ లాంటిది వేసుకొని ఉన్నాడు యాక్చువల్గా అతనికి అప్పటికే సర్జరీ జరిగింది అది ఏంటంటే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి హెల్త్ ఇష్యూ ఏంటంటే ఈ అరచేయి మో ఉంటుంది కదా మణికట్టు ఆ ప్రాంతంలో ఒక రకమైన నర్వ్ ఉండిద్ది అట బాగా ఒత్తిడి పడ్డప్పుడు అది తిమ్మిరి రావటం పెయిన్ రావటం జరుగుతుంది అరచేతిలో దాంతో చిరంజీవికి సర్జరీ చేశారు తర్వాత పదిహేను రోజులు ఖచ్చితంగా రెస్ట్ అవసరమని చెప్పారు అదే విషయాన్ని నిన్న చిరంజీవి వచ్చి ఆ చేతికి ఉన్నటువంటి బ్యాండ్ ఏంటి అండ్ ఇప్పుడు ఆచార్య మూవీ షూటింగ్ ఎందుకు అయింది మరల ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఏంటి అనేది ఆయన సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ మెడికల్ టెర్మినల్జీ వైజ్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి సో అది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ నౌ హిస్ అబ్సల్యూట్లీ ఫైన్ ఇక ఆచార్య మూవీ షూటింగ్ వచ్చేసి నవంబర్ ఫస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మరలా స్టార్ట్ అయ్యింది అండ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో దాన్ని రిలీజ్ చేస్తామని చెప్పారు అక్కడ వరకు ఓకే సో షాక్ ఏం అవసరం లేదు చిరంజీవి గారు చాలా బాగున్నారు దయచేసి బయట వచ్చే ఏ వార్తలు ఆ వార్తలు వార్తలు నమ్మొద్దు మెగా అభిమానులు కావచ్చు చిరంజీవి అభిమానులు కావచ్చు సినీ అభిమానులు కావచ్చు కూల్ ఏది చిరంజీవికి జరిగిన ఆపరేషన్ చాలా చిన్న ఆపరేషన్ అంత బాగానే ఉంది ఇక అంత ఇదిలో ఉండి కూడా మోహన్ బాబుకి ఎందుకు ఫోన్ చేశారు నాకు ఇది బాగా నచ్చింది ఎందుకంటే ఆల్రెడీ మంచి విషయం ఏం చెప్పాడు గెలవగానే చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి ఎన్నికల నుంచి తప్పుకోమని చెప్పారు అన్నాడు ఇక ఆ తర్వాత చాలామంది ప్రకాష్ రాజ్ వెనకుండి మొత్తం నడిపించింది చిరంజీవి అని చెప్పేసి అన్నారు ఆవి ఆల్రెడీ నాగబాబు కూడా హింట్ హింటిచ్చాడు అన్నయ్య సపోర్ట్ కూడా ప్రకాష్ రాజ్ ప్యానల్కే అన్నాడు అయితే మోహన్ బాబుకి చిరంజీవి ఫోన్ చేసి నేను ఎవరికీ సపోర్ట్ నాయనా అంటే నేను నార్మల్ వేలా చెప్తున్నా ఎగ్జాక్ట్గా అదే వేళ అని చెప్పలేదు నాకు తెలియదు ఓకే నేను ఎవరికీ సపోర్ట్ చేయలే మనం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులుగా చక్కగా అంతా చేద్దాం పనిచేద్దాం మెలిసి ముందుకు తీసుకువెళ్దాం దీన్ని కాబట్టి మీరు బయట ఏ వార్తలు నమ్మాల్సిన అవసరం లేదు వాళ్ళ స్టేట్మెంట్లు వీళ్ళ స్టేట్మెంట్లు మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు నేనే చెప్తున్నాను కదా మనమంతా కలిసి పనిచేద్దాం చక్కగా కలిసి మెలిసి ఉందని చెప్పేసి మోహన్ బాబు చదవటం మోహన్ బాబు కూడా సంతోషం చెప్పడం జరిగిపోయింది అనమాట ఇది అంటే ఆ చేతికి ఆపరేషన్ జరిగినా సరే ఫోన్ చేశాడు అంటే ఎక్కడో ఏదో కమ్యూనికేషన్గా తంది మరో పక్క చిరంజీవికి మోహన్ బాబుకి గ్యాప్ వచ్చిందని చెప్పేసి వార్తల మీద వార్తలు వస్తూ ఉన్నాయి దానికి స్టాప్ పెట్టాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇనిషియేషన్ తీసుకోవాలి అదైతే నేనే తీసుకుందాం మంచి కోసమే కదా అని చెప్పేసి చిరంజీవి ఒక అడుగు ముందుకేసి ఆ రకం చొరవ తీసుకోవడం జరిగింది సో జరిగింది ఇది